విజయనగరం జిల్లా గొర్ల మండలం పాలవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వీపర్గా పనిచేస్తున్న పోట్నూరు లక్ష్మిని తొలగించడంతో మాజీ సర్పంచ్ తాడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆమె రిలే నిరాహార దీక్ష చేపట్టారు. 2017 నుంచి పాఠశాలలో పనిచేస్తున్న లక్ష్మిని తొలగించడంతో తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంటు సభ్యులు కిమిడి నాగార్జున నిరాహార దీక్షను సందర్శించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎందుకు తొలగించారని అడిగి తెలుసుకున్నారు. దీనిపై పొట్నూరు లక్ష్మి మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేయలేదని తొలగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఓటు వేయలేదనేసి తీసేశారు. మా సొంత బాగారే పుట్నూరు సన్యాసి నాయుడు మా మీద కసితో మమ్మల్ని తీసేశారు. అదే ఎలక్షన్కి వచ్చి నా భర్త పడిపోయాడు. కనీసం ఇప్పుడు ఎలక్షన్ కూడా మదే ఓటు వేసిన వెంటనే మమ్మల్ని తీస్తారు. కనీసం చూడడానికైనా రాలేదు నా పిల్లలు. మామూలు కానీ కనీసం మమ్మల్ని పట్టింది సొంత మా బాగారే మళ్ళా మమ్మల్ని ఇచ్చేస్తారు పాకతో మమ్మల్ని. ఇప్పుడు అదే అడిగాము, కనీసం ఇంటికి వెళ్ళాను కానీ అడిగే సరే సరే కట్టు పట్టించేసుకోలేదు మమ్మల్ని. ఇప్పుడు 5 సంవత్సరాలు బట్టి చేస్తాను. కనీసం ఓటు వేసిన వెంటనే మమ్మల్ని తీస్తారండి మా బాగారే. ఓటు వైఎస్ఆర్కి వేయలేదనేసి కారణంతో మమ్మల్ని తీస్తారు. పాలవలస గ్రామంలో ఈరోజు 5వ రోజు పుట్నూరు లక్ష్మి రిలే నిరాహారదీక్ష అనేది కొనసాగిస్తుంది. ఎందుకోసం ఈమె రిలే నిరాహారదీక్ష చేస్తుందంటే, ఆమె చాలా పేదరికంలో ఉంది. ఆమె భర్త కాళ్ళు చచ్చుబడిపోయి మంచం మీద పడి ఉన్నాడు. ఆమె టాయిలెట్లు క్లీన్ చేయడానికి 2017 రెడ్డీస్ ల్యాబొరేటరీ వారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ జీవో ప్రకారం ఆమె టాయిలెట్స్ క్లీన్ చేసే ఉద్యోగంకి ఇక్కడ స్కూల్లో ఆమెను అపాయింట్ చేయడం అనేది జరిగింది. ఈరోజు వచ్చిన జీవో ప్రకారం ఇప్పుడు జీతం పెంచుతూ 6,000 ఇస్తూ గవర్నమెంటు జీతాన్ని నిర్ణయించి ఈరోజు స్కూల్లో అపాయింట్ చేయవలసిన పరిస్థితి ఈరోజు ఉంటే ఆమెను ఏంటంటే విధుల నుంచి ఈరోజు తొలగించడం అనేది జరిగింది. ఇది చాలా దారుణమైన చర్య. ఆమెకి ఎందుకు తొలగించారు, ఏ బేస్ మీద తొలగించారు, అసలు ఉద్యోగంకి ఉద్యోగస్తులుగా ఆమెకి అనేకమైనటువంటి హక్కులు ఉన్నాయి. అయినప్పటికీ ఇక్కడ ఏంటంటే చైర్మన్ అవ్వచ్చు, హై స్కూల్ చైర్మన్ అవ్వచ్చు.